గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత వేదిక అయిన సుప్రీంకోర్టు కేంద్రంగా వివాదాలు ముసురుకుంటున్నాయి. నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును తప్పుబట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది న్యాయ వ్యవస్థలో గూడు కట్టుకున్న అంతర్గత వివాదాలకు లోపిస్తున్న సమన్వయానికి నిదర్శనం నిపుణులు అంటున్నారు. దేశ పౌరులకు సమన్యాయం అందించాల్సిన ధర్మాసనంలో లొసుగులపై న్యాయ కోవిదులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసుల కేటాయింపులో నిర్దిష్ట ప్రాముఖ్యమున్న వాటిని సీనియర్ బెంచ్లకు కాకుండా ఇతర బెంచ్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఆవేదన చెందుతున్నామని, ఈ సమస్యను చీఫ్ జస్టిస్తో పరిష్కరించుకోకుండా జనం ముందుకు వచ్చామన్నారు. జడ్జీల మధ్య తలెత్తిన వివాదం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్కామ్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉందంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపణ ఇక గతంలోనూ ఇప్పుడు వివాదంగా మారిన జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నియామకాల్లో పారదర్శకత ఉండాలని పాలకులు అంటున్నారు. న్యాయ వ్యవస్థ కోరిక అదే, కానీ ఏకాభిప్రాయం మాత్రం కుదరకపోవడం ఇరు వర్గాల మధ్య సంఘర్షణకు అద్దం పడుతోంది. నేషనల్ లా కమిషన్ కోసం పాలకులు పట్టుబడుతున్నారు. నిర్ణయాధికారం తమకే ఉండాలని, లేదంటే స్వతంత్ర వ్యవస్థగా దీని మనుగడకు ముప్పని న్యాయమూర్తులు అంటున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన ఈ రెండు వ్యవస్థల మధ్య అంతరం తొలగి అంతర్గతంగా ఉన్న సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉంది, లేదంటే సామాన్యులకు దీనిపై విశ్వాసం సన్నగిలే ప్రమాదం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సామాన్యులకు అక్కడ న్యాయం అందని ద్రాక్షగా మారింది. కోర్టుకు వెళ్తే త్వరితగతిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కల్పించాలి. ఇందుకు పాలకులు, న్యాయ వ్యవస్థ కలిసి సంస్కరణలు తీసుకురావాలి. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉండాలి, ఇవే అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే జంధ్యాల రవిశంకర్ గారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, అలాగే గండ్ర మోహన్ రావు గారు తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు. మరికొద్దిసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు, మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే రఘునందన్ రావు గారు. అంటే మనం ఆ రోజు యాక్చువల్గా నలుగురు జడ్జీలు బయటకు వచ్చిన రోజును కూడా మనం టీవీ ఫైవ్లో చర్చ కొనసాగించాం. అయితే అంతిమంగా ప్రజలు న్యాయ వ్యవస్థ పట్ల అభిమానంగా ఉండాలి, విశ్వాసం కోల్పోకుండా ఉండాలి. ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు జరగకూడని జరుగుతుందో భయపడతా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే సుప్రీంకోర్టులో ఈరోజు జస్టిస్ చలమేశ్వర్ గారు మాత్రం అటెండ్ కాలేదు దీపక్ మిశ్రా గారి దగ్గర, మిగతా అందరూ అటెండ్ అయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. అసలు ఎలా దీన్ని పరిష్కరించుకుంటున్నారు? అంటే జరిగిన సంఘటన బాధాకరం. జడ్జీలు మీడియా ముందుకు వచ్చి అట్లా మాట్లాడడం అనేది కొంత సామాన్య ప్రజల దృష్టి లోపల ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అలా జరగకుండా ఉండుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నటువంటి విషయం. సమస్య అని వచ్చింటే దేశానికి, ప్రజలకి, అందరికీ న్యాయం చెప్పాల్సిన మీరే నాలుగు రోడ్ల కూడళ్ళకి వచ్చినట్టు వచ్చి మేమే పంచాయతీ పెట్టుకుంటున్నామని ప్రపంచానికి చెప్తే ఇంకెవరిని నమ్మాలి, ఎవరి దగ్గరికి పోవాలి సామాన్యుడు? సామాన్యుడు సుప్రీంకోర్టు దాకా పోలేడు అనేది నడ్డ సత్యం అయినప్పటికీ కూడా ఇంతవంత ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాత తమకు ఎక్కడ న్యాయం జరుగుతలేదని ప్రజలు భావించినప్పుడు చివరి మెట్టుగా పోతున్నటువంటి అంశం న్యాయస్థానాలు, న్యాయమూర్తుల దగ్గరికి పోతున్నారు. అట్లాంటి న్యాయమూర్తుల మధ్యలోనే సఖ్యత లేదని, న్యాయాన్ని డబ్బున్నోళ్ళ పక్షాన్నే తీర్పులు వస్తున్నాయనేటువంటి మెసేజ్ సమాజానికి పోతే, భారతదేశం లాంటి ఒక సువిశాల దేశంలో 130 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో అట్లాంటి మెసేజ్ ప్రజలకు పోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది అనేది నా భావన. సో వాళ్ళు విఘ్నులు, మరలా ఏదో చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కాదు, చిన్నగా ఉన్న వాళ్ళు కాదు, చాలా పెద్దవాళ్ళు. ఈ దేశానికి దిశను, దశను నిర్ధారించాల్సిన వాళ్ళు, చట్టసభలు ఎప్పుడైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వాళ్ళు, సవరించాల్సిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే తప్పు చేస్తే ఎవరు సరిదిద్దాలనేటువంటి మనందరం పోల్చినటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినారు. రెండు మూడు డిఫరెంట్ అంశాలను మీరు ప్రస్తావించారు. ఒకటి న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం, కొలీజియం పాత్ర, కొలీజియం ఉండాలన్నా వద్దా అని అంటే చాలా సందర్భాల లోపల చర్చలు జరిగినప్పుడు సగటు పౌరులైనా సగటు న్యాయవాదులైనా కొలీజియం మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి ఈ కేసు జడ్జిమెంట్ లోపల జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు కూడా కొలీజియం విషయం లోపల నెగిటివ్గానే ఒపీనియన్ రాసినటువంటి జడ్జిలలో వారు ఉన్నారు జడ్జిమెంట్ లోపల. సో ఎవరైనా ప్రజలు ఏమనుకుంటున్నారంటే న్యాయమూర్తుల్ని నియమించుకున్నాడు అనేటువంటి ప్రక్రియ సరైనది కాదు అనేది అందరిలో ఉన్నటువంటి సర్వత్రా వెలువడుతున్నటువంటి అభిప్రాయం. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే 2 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మా తదనంతరం మా పిల్లలు, ఎంపీలు అందరూ కూర్చొని మా తదనంతరం మా పిల్లలే వస్తారని చెప్పి చట్టం చేసేసుకొని
మళ్ళీ కోర్టు కొట్టి కోర్టు కొట్టేస్తావు, జడ్జీలను రాసుకున్నప్పుడు ఎంపీలను ఎంపీలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను రాసుకోవాలంటే ఎటుపోతుంది వ్యవస్థ అనేది బేసికల్గా ఆలోచించుకోవాల్సిన అంశం. సో అక్కడ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరంతా విజ్ఞులు, మేధావులు, 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు కాబట్టి విత్ ఇన్ ద 4 వాల్స్ పరిష్కరించుకుని ఉంటే మరికొంత మెరుగ్గా ఈ న్యాయ వ్యవస్థ మనుగడ కొనసాగేది అనేది నా అభిప్రాయం. సో సమస్య వస్తే బయటికి రావద్దా మేము చెప్తే ఆయన వినలేదు కదా అంటే ఆఫ్టర్ యూజింగ్ ఆల్ రెమెడీస్ మీరు ఇంకా బయటకు వస్తే బాగుండేది. ఇంకా మీకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అక్కడ మీ నియామకం అంతా రాష్ట్రపతి గారి ద్వారా జరుగుతుంది, అట్లీస్ట్ రాష్ట్రపతి గారినైనా కలిసేది ఉండే, లేదా ఇంకా ఏమైనా ఆల్టర్నేట్స్ ఉంటే దాని సొల్యూషన్స్ పోవాల్సిందండి. నాకున్న పరిజ్ఞానం మేరకు సుప్రీంకోర్టు లోపల ఏ కేసు ఏ బెంచ్కి ఇవ్వాలనేటువంటి విషయానికి సంబంధించి రాతపూర్వకమైనటువంటి గైడ్ లైన్స్ అయితే ఏం లేవు. ప్రిస్క్రైబ్డ్ లా అంటూ ఏం లేదు. అక్కడ అలొకేషన్కి సంబంధించి మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని చెప్పి సీజే అని చెప్పినప్పటికీ ఏ కేసు ఏ బెంచ్కి ఇవ్వాలనేది వారి విచక్షణకే వదిలేసింది తప్ప కోర్టు పర్టికులర్గా ఈ 1, 2, 3 గైడ్ లైన్స్ ప్రకారమే ఈ బెంచ్కి ఈ కేసు ఇవ్వాలి, ఈ బెంచ్ కేసు ఈ కేసు ఇవ్వాలని ఎక్కడైతే రాతపూర్వకమైనటువంటి గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు విషయంలో ఉన్నట్టయితే నేను చదవలేదు. ఐ మే బి రాంగ్ ఐ మే బి కరెక్టెడ్ ఆల్సో. విజ్ఞులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పంచాయతీ అంతా నా ఇష్టం ఉన్న కేసు నేను వింటా, నాకు నచ్చిన కేసు నాకు ట్రాన్స్ఫర్ చేయి అని అంటే దాని అర్థం ఎడిపోతుంది సాంబశివరావు గారు, దాని వెనకాల ఏదో జరుగుతుంది. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, చాలా సందర్భాల్లోపల చాలా సంఘటనలు కోర్టులలో జరుగుతుంటాయని, ఈ జడ్జి మనకు అనుకూలంగా లేడని, రేపు ఇంకో జడ్జి వస్తాడని, మనకు అనుకూలంగా ఉన్న జడ్జి వచ్చినాక పిటిషన్లు వేస్తామని, ఇట్లా ఓపెన్గా హైకోర్టులలో సుప్రీంకోర్టులలో న్యాయవాదులు న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడుతుంటారని క్లయింట్లందరూ చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. న్యాయం న్యాయస్థానాలలో న్యాయం జరుగుతలేదు, డబ్బు నోడికే న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకి జరుగుతలేదు అనేటువంటి దుస్థితికి ఈ సమాజం చర్చించుకునే దిశగా అడుగులు పడద్దు అనేది నేను కోరుకుంటున్నటువంటి అంశం. రవిశంకర్ గారు, ముఖ్యంగా 2 కూడా అంశాలు సుప్రీంకోర్టు అంటే సీనియర్ జడ్జీలు వచ్చి మాట్లాడింది. ఒకటి కొలీజియం వ్యవస్థ గురించి, అంతకుముందు జస్టిస్ సెలమేశ్వర గారు, జస్టిస్ గారు ఒక్కరే మైనార్టీ తీర్పుని ఇచ్చారు, మిగతా వాళ్ళంతా కూడా కొలీజియం సిస్టమ్ ఉండాలని చెప్పిన సంగతి మనకు తెలుసు. దానికి అనుగుణంగా అంటే రఘునందనరావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ కొలీజియం సిస్టమే వద్దంటున్నాం కాబట్టి నేషనల్ లా కమిషన్ ద్వారా జరగాలి కాబట్టి నియామకాలు అందుకనే ఖాళీలుగా ఉంటున్నాయి, ఈ సమస్య తేలే వరకు ఖాళీలు ఉంటాయని చెప్పి ఇంతకుముందు చెప్పారు, అందుకు పూరించట్లేదని ఒకటి వచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికి కూడా 36% ఆఫ్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఖాళీలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో 7 ఖాళీలు ఉన్నట్టున్నాయి, 25 మంది ఉన్నట్టున్నారు. హైకోర్టులో చూస్తే మనకు 61 బదులు ఈరోజు సమ్ 29-30 వరకు వచ్చారు, ఇంకో 3 రిటైర్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో చూసినట్టే. కొలీజియం వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వీళ్ళు కూర్చొని ఎలా నియమించుకుంటారని డిఫరెంట్ ఇష్యూ, కానీ సామాన్య ప్రజలకు కావాల్సింది వాళ్ళు వేసిన కేసులు త్వరగా వినాలని, త్వరగా జడ్జిమెంట్స్ రావాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి స్టే కానీ లేదా స్టేటస్ కో అని ఇస్తే మళ్ళీ 4 ఇయర్స్ వరకు రాని కేసులు మనం ఎంతో చూసాం. ఒక్కసారి స్టే వచ్చినా స్టేటస్ కో వచ్చినా ఇక కాంప్రమైజ్ అంటూ కూర్చుంటారు, ఎందుకంటే కేసు రావట్లేదు కాబట్టి. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంతేకాకుండా జడ్జీల మధ్య ఏదైనా భేదాలున్నా భేద అభిప్రాయాలున్నా ఎక్కడ సాల్వ్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి? రోస్ట్రాప్ అనేది మనం ఇక్కడ వాళ్ళ ఇప్పుడు మన 4 జడ్జీలు కూడా ఒకప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా చేసి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా రోస్టర్ ప్రకారం వారికి అలాట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు మిత్రుడు రఘునందన్ చెప్పాడు, దీంట్లో ఏంటంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయండి. కాన్స్టిట్యూషనల్ మనకి ఆర్టికల్ 143-145లో మనం కనుక చూస్తే రూల్స్ మనకి సుప్రీంకోర్టు రూల్స్ని ప్రెసిడెంట్ అసెంట్తో అపలెట్ కోర్టు రూల్స్ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఒకసారి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్కి ఏ విధమైన అధికారాలు కానీ ఏమి ఉండవు, అది అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళు దే విల్ గవర్న్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెంబర్ 1. నెంబర్ 2, రూల్స్ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం జరిగింది కాబట్టి ఒకవేళ కనుక ఎటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆన్ హిజ్ ఓన్ ఆర్ బై రికమెండేషన్ కెన్ ఆస్ దిస్ కోర్ట్ వన్స్ అగైన్ ఫర్ ఎ క్లారిఫికేషన్. సో రిఫరల్ ఆర్డర్స్ అంటారు. మీకు కేశవానంద భారతి, అంతకుముందు మీకు కేశవ్ సింగ్స్ కేసు, ఇవన్నీ కూడా రిఫరల్ ఆర్డర్స్. రిఫర్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చుని దీనికి ఆన్సర్ చేసి ఆయనకి వచ్చి ప్రెసిడెంట్ గారికి వెనక్కి పంపించాలి. జరుగుతుంది అనగానే జరగబోతున్న అంశాలు కూడా అడగచ్చు అని చెప్పి 145లో ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ సంక్షోభంగా మీడియా అంతా క్రియేట్ చేస్తుంది. రాజ్యాంగ సంక్షోభం కాదు, అది అడ్మినిస్ట్రేటివ్గా జరిగిన అంశం. సెకండ్ అంశానికి వస్తే ఈ 4 రివోల్ట్ చేయటం కరెక్టా, వీళ్ళు చీఫ్ జస్టిస్కి అగేన్స్ట్గా పనిచేస్తున్నారా లేదా అని అంటే
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము బయటకు వచ్చామని వారు చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ మీరు నలుగురే చేస్తారా, మిగతా వాళ్ళు ఎవరు చేయరా, లేకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కదా సుప్రీంకోర్టు హైకోర్టులు ఇవన్నీ కాన్స్టిట్యూట్ అయ్యినాయి అని చెప్పి మనం ప్రశ్నించుకోవచ్చు. ఒక రోజున మీరు ఒక చలమేశ్వర్ గారు మాత్రమే కొలీజియం సిస్టమ్కి నేను అగేన్స్ట్గా జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి మీ కొలీజియంలోకి నేను రాను, మీ ఇష్టం వచ్చింది చేసేయండి, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లోపించింది, మీరు రవిశంకర్ని ఎందుకు అపాయింట్ చేయదలుచుకున్నారు, రఘునందన్ ఎందుకు అపాయింట్ చేయదలుచుకోలేదో కూడా చెప్పట్లేదు. ఆ చెప్పనప్పుడు ఇది ఒప్పే కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు దీన్ని, దాన్ని నోట నా సర్క్యులేట్ చేస్తే మేము ఎవరిని ఎందుకు మీరు రిజెక్ట్ చేస్తున్నారో తెలుసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన సందర్భంగా ఆయన రాను అన్నారు. ఆ రోజున అందరూ కలిసి ఈ మిగతా ముగ్గురు కూడా అందరూ కూర్చుని చలమేశ్వర్ గారికి అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు, ఇవాళ మిగతా ముగ్గురు కూడా కలిసి చలమేశ్వర్ గారితో ఒక పక్కకి వెళ్ళి ఏదైతే మనకి ఫుల్ కోర్టు కానీ లేకపోతే కొలీజియం సిస్టమ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము, ఆ కొలీజియంలో 4:1 అయిపోయి వాళ్ళ నలుగురు ఇది తప్పు, చీఫ్ జస్టిస్ చేస్తున్న విధానం తప్పు అని చెప్పదలుచుకున్నారు. చెప్పినప్పుడు 4:1లో ఎప్పుడు చీఫ్ జస్టిస్ ఓడిపోతారు. కాకపోతే దాంట్లో మహానుభావులు కురియన్ జోసెఫ్ లాంటి వాళ్ళు, లేకపోతే మేము మనకి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన ఆయన గొగయ్ గారు, గొగయ్, వీళ్ళిద్దరిని మచ్చలేని మనుషులు, మచ్చలేని మనుషులు అంటే మచ్చలేని మనుషులు, వాళ్ళిద్దరిని ఎవరు ముట్టుకోవడానికి కూడా లేదు. మరి వాళ్ళు మీరు ఒక చలమేశ్వర్ గారి గురించి మాట్లాడేటప్పుడు మరి వాళ్ళిద్దరూ అంత అద్భుతమైన మనుషులు కదా, వాళ్ళు చలమేశ్వర్ గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారయ్యా అని ఎవరన్నా అడిగారా? అడిగుంటే వాళ్ళు ఏం జరిగిందో ఏం చెప్పారు? అల్టిమేట్ గా గగోయ్ చెప్పింది ఎవరిని, మనకి నా చచ్చిపోయిన జడ్జి గురించి, లోయా కేసు గురించి లోయా పేరు మెన్షన్ చేస్తే ఎస్ అని చెప్పి గగోయ్ చెప్పారు, మిగతా నలుగురు చెప్పలే. సో దేర్ ఈస్ సంథింగ్ కుకింగ్ ఇన్సైడ్ సుప్రీంకోర్ట్. తప్పకుండా రఘునందన్ చెప్పినట్టు ఇది న్యాయ వ్యవస్థకి, న్యాయపాలికకి చాలా అన్యాయం జరిగి ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ సన్నగిలే అవకాశం 100% ఉన్నది. ఎందుకంటే ఈ రకంగా నువ్వు ఇప్పటికే మామూలుగా చెప్పుకుంటుంటారు, రవిశంకర్ దగ్గరికి వెళ్తే వాడు పని అవుతుంది, మోహన్ దగ్గరికి వెళ్తే వీడి దగ్గర పని అవుతుంది, ఇలా రఘునందన్ దగ్గరికి వెళ్తే వాడి దగ్గర పని అవుతుంది అనే ఒక ఇది ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తున్నామో, ఈ ప్రజల్లో ఆ అభిప్రాయం ఎట్లా అయితే చేసేస్తున్నామో, న్యాయవాదులు కూడా దీనికి కారణము. నేను చుంటే పని అయిపోతుంది అని చెప్పేసి న్యాయవాదులు చేసే ఒక నిజానికి ఆ జడ్జి దాకా వెళ్తుందో లేదో ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి జడ్జుల్ని, జడ్జి వ్యవస్థని, జ్యుడిషియరీని కూడా మంట కలిపే కార్యక్రమం న్యాయవాదులు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో జ్యుడిషియరీని మా ఎత్తి మీద వరదజల్లుతున్నారయ్యా, ఇక్కడ జరగట్లేదు, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి 2 నెలల క్రితం సెప్టెంబర్లో ఉత్తరం రాసి ఇవి ఈ కారణాల వల్ల మేము అడుగుతున్నాం అని చెప్పి సమాధానం చెప్పి చీఫ్ జస్టిస్ అడిగితే, పదే పదే అడిగినప్పుడు నేను ఆ రోజున సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో నేను కోళ్ల పందాల కేసు ఆర్గ్యూ చేయడానికి నా 46వ ఐటమ్ నేను ఆ కోర్టులో ఉన్నాను. అంతకుముందు మన రాష్ట్రం వారు కదా అని చలమేశ్వర్ గారి కోర్టులోకి వెళ్ళాను. వితిన్ 10 మినిట్స్ ఉన్నట్టుండి ఆ కోర్టు ఖాళీ అయిపోయింది, చలమేశ్వర్ గారి 4th కోర్టు ఖాళీ అయిపోయింది, 3rd కోర్టు ఖాళీ అయింది, 5th కోర్టు ఖాళీ అయింది. ఈ సీరియల్లో ఉన్నట్టుండి ఈయన కూడా సైరన్ వినిపించింది, చీఫ్ జస్టిస్ గారు లేచి వెళ్ళిపోయారు. ఏంట్రా అంటే 11:10 చలమేశ్వర్ గారి ఇంట్లో ఒక కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ పెట్టారు అని. సరే, ప్రెస్ మీట్ పెట్టడం అనేది కరెక్టా కరెక్ట్ కాదా, ఇది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందా, మీలో మీరు సర్దుకుంటారా లేదా అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన పొలిటికల్ హెడ్, మేము ఇన్వాల్వ్ అవ్వంటారు, మీలో మీరు మాట్లాడుకోవాలి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్పి మీ అందరు సలహాలు ఇస్తున్నారు, ప్రెసిడెంట్కి రబ్బర్ స్టాంప్ తప్ప ఏ విధమైన అధికారాలు లేవు, ఆయన అధికారంతోనే రూల్స్ ఫ్రేమ్ అయినాయి, ఆ రూల్స్కి అనుగుణంగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, ఆ రూల్స్ అనుగుణంగా మేము మాలో మేము చూసుకుంటాం, మీకెందుకు తప్పాయని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఫుల్ కోర్టు పెట్టుకోవచ్చు కదా, ఫుల్ కోర్టు పెట్టుకుంటే కొలీజియం విలువ ఏంటి, ఈ కొలీజియం ఉన్నదే దేనికి, ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా అందరు కలిసి తీసుకోవడానికి, పెద్ద పెద్ద కేసుల్లో మా నలుగురికి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, జూనియర్ మోస్ట్ అరుణ్ మిశ్రాకి ఎందుకు ఇస్తున్నావు, 10వ స్థానంలో ఉన్నవాడి, పెద్ద పెద్ద కేసులు వాడి దగ్గర పంపిస్తున్నావు, అతనేమో ఎవరికి నువ్వు ఫేవర్ చేయాలో అట్లా మాట్లాడే హక్కు పరిస్థితి, అట్లా మాట్లాడే హక్కు మార్గదర్శకాల ప్రకారం ఉన్నాయా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, ఎవరికి ఏ కేసులు ఇవ్వాలి అనేది విచక్షణాధికారం. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే ప్రతి కేసులు విమర్శించవచ్చు మనం. అట్లా కాదు, దీంట్లో ఏంటంటే వాళ్ళకి రూల్స్ లో వీళ్ళు ఏ సందర్భంగా మాట్లాడకూడదు అంటే ఓతికి విరుద్ధంగా మాట్లాడకూడదు,
రెండు, తన ముందున్న కేసుని మీరు దాని గురించి ప్రశ్నలో ప్రస్తావించకూడదు. ఈ రెండు మాత్రమే ఉన్నాయి కానీ మీద అయిపోతే అవి ఏమి లేవు. నేను ఒక నిమిషం ఆగితే మీకు టీవీలో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటికి అండర్లైన్ చేసి నీకు హైలైట్ చేశాను, యూ కెన్ క్యారీ ఇట్. సో కాకపోతే దాంట్లో ఇప్పుడు ఇవాళ వచ్చిన సమస్య ఏంటంటే, ఇటువంటి దాన్ని రోడ్ల మీద తీసుకొచ్చారు, నాలుగు రోడ్ల కోడలకు తీసుకొచ్చారు అని మనం అందరం మాట్లాడుకుంటున్నా కూడా ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మోహన్కి తెలుసు, రఘుకు తెలుసు. అక్కడ అక్కడ కూర్చున్న తర్వాత అదే మానసిక స్థితి. ఒక జడ్జి పైన కూర్చున్నప్పుడు కేసులో నీకు మోరల్ కన్విక్షన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి, క్రిమినల్ కేసులో కానీ వాటిలో కానీ. కాబట్టి జడ్జి కూడా మానవుడే, జడ్జి కూడా మనిషే, మా ముగ్గురులోంచి వెళ్ళిన వాడే, కంప్యూటర్ కాదు. కాబట్టి మానవత్వంతో పాటు అతనికి కూడా అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి, వెంట అవుట్ చేసుకోవడానికి ఇంకెక్కడా లేక చీఫ్ జస్టిస్ దగ్గరికి పొద్దున 9:30 వెళ్ళి నువ్వు దీప మిశ్రాకి ముందు వేశావు, అది తప్పు, దీని మీద పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి పొద్దున వెళ్ళి చెప్పారు. చెప్తే ఆయన వినిపించుకోకుండా అతనే, నేను ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ ది మాస్టర్, అతనే వింటాడు అని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళ నలుగురు రియాక్ట్ అయ్యారు. గొగోయ్ రియాక్ట్ అయ్యాడు, కురియన్ జోసెఫ్ రియాక్ట్ అయ్యాడు. దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ హియర్. దోస్ టూ ఆర్ వెరీ పయస్ పీపుల్. ఒక్క నిమిషం, ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైకోర్టులో కొలిజియం సిస్టమ్ని రద్దు చేయాలని, ఇది ఉండకూడదని చెప్పి రఘునందన్ రావు బీజేపీ అధికార ప్రతినిధి పదే పదే మాట్లాడుతున్నారు. అయితే కొలిజియం సిస్టమ్ ఉండాలా లేక నేషనల్ లా కమిషన్ ద్వారా అపాయింట్ చేస్తారా, మీ ఇద్దరు కూర్చొని తెలుసుకోండి. కానీ న్యాయమూర్తులు మాత్రం పూర్తి సంఖ్యలో ఉండాలి. ఇప్పటికే కేసులు ఎక్కువై పరిష్కారానికి లోనవ్వక, టైం సరిపోక చాలా జడ్జిమెంట్లు జడ్జీలు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇది ఖాళీలు పూరించాల్సింది కూడా మనం కోరుదాం. ఎస్ గణరామోహన్ రావు గారు, అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న అంశాలు చూసినట్టయితే ప్రజల్లో ఒక ఆపోహ బయలుదేరింది. న్యాయమూర్తులు కూడా మనకు అతీతం కారు. మనం మాట్లాడుకున్నట్లే వాళ్ళు మాట్లాడుకుంటారు, మా భావోద్వేగాలు బయటికి మాట్లాడుతుంటారు. మనకి అంటే సమాజంలో ఎలాంటి వ్యక్తులైతే ఉంటారో న్యాయమూర్తులు కూడా అలానే ఉంటారు అనే భావన ఒకటి పెరుగుతుంది. అంతేకాకుండా అంటే క్రింది కోర్టుల వరకు చూసినట్లయితే సెక్షన్స్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలి. అదే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పేట మీరు తీర్పులు వేరే విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇటువంటిప్పుడు కక్షిదారులంతా కూడా గత 15 రోజుల నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, నిజంగా న్యాయం జరుగుతుందా లేక న్యాయమూర్తులు చెప్పినట్టే జరుగుతుందా. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది న్యాయ వ్యవస్థ పరిశ్రమ ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఏమనుకున్నారు, ప్రతి ఒక్కరి సీక్రెట్ జరుగుతుంది, ఏం జరిగినా మనకు తెలియదు. కాబట్టి కొన్ని రోజులు ఉన్నాయి. ఒకటి అపాయింట్మెంట్ ప్రొసీజర్లు కావచ్చు, ఇంకోటి అలగేషన్ ఆఫ్ కేసెస్ కావచ్చు. కాబట్టి ఈ యొక్క 4 న్యాయమూర్తులు టాప్ మోస్ట్ జడ్జెస్ ఒక ఇష్యూస్ రేజ్ చేసినారు. ఇది ట్రాన్స్పరెన్సీ అన్న భావన అనుకుంటారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి జుడిషియరీ ట్రాన్స్పరెంట్గా ఫంక్షన్ చేయాలి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కానీ, కేసు డిస్పోజల్ కానీ, అలగేషన్ వర్క్లు కానీ. కానీ అనుకున్నంత ట్రాన్స్పరెన్సీ ఒక ఇష్యూ జరుగుతలేదు. దీనిలో గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. ఏదైతే మెమోరండో ప్రొసీజర్ ఉందో, లాస్ట్ 2 ఇయర్స్ కెళ్ళి ది బాల్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు గవర్నమెంట్, గవర్నమెంట్ సుప్రీంకోర్టు. అల్టిమేట్లీ సుప్రీంకోర్టు అంటుంది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, అంటే గవర్నమెంట్లో ఉంటుంది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. కాబట్టి అట్లా ఆ యొక్క ప్రొసీజర్ను ఫైనలైజ్ చేయడం లేదు. అది ఒక ఇష్యూ రేజ్ చేసిన వాళ్ళు, జడ్జెస్ రేజ్ చేసిన ఇష్యూ కూడా అదొకటి. సెకండ్లీ అలొకేషన్ ఆఫ్ కేసెస్, అలొకేషన్ ఆఫ్ కేసెస్ ఒక విషయానికి వస్తే చీఫ్ జస్టిస్ ఇస్ ఓన్లీ ఈక్వల్ అమాంగ్ ఆల్ ఈక్వల్స్, ఓన్లీ ఫస్ట్ పర్సన్ బికాస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని. కానీ దానికి మార్గదర్శకాలు లేవు, ఎటువంటి కేసులు ఎవరికి అలర్ట్ చేయాలి. సీనియర్ జడ్జెస్ ఒక బాధ్యత ఏంది. కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఫుల్ కోర్ట్ మీటింగ్ పెట్టుకుని దే మస్ట్ లే డౌన్ గైడ్లైన్స్, నాట్ ఓన్లీ ఫర్ దెమ్ బట్ ఆల్సో ఫర్ హైకోర్ట్స్. హైకోర్టు కూడా అదే పరిస్థితి. హైకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ రోస్టర్. మనకు తెలుసు కొన్ని కేసులు వింటాము నిజమో కాదో అది తర్వాత తెలియదు. కొన్ని కేసులు కొన్ని జడ్జిలకు అలాట్ చేయించినారు, చీఫ్ జస్టిస్ ఏం చేయలేదు, తన చేతులు కలగకుండా వేరే అలాట్ చేసినావు కదా. కొన్ని విమర్శలు ఎదుర్కొంటాం మన న్యాయ వ్యవస్థను, అది నిజమా కాదా తెలియదు, బట్ విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి కారణం ఏంటి, గైడ్లైన్స్ లేకపోవడం. అలాట్మెంట్ ఆఫ్ కేసెస్ ఎలా జరగాలని చీఫ్ జస్టిస్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా యూజ్ చేయాలని డిస్క్రిప్షన్ లేకపోవడం. ఒక డెమోక్రసీలా రన్స్ బై రూల్ ఆఫ్ లా, కాబట్టి జడ్జెస్ ఆర్ ఆల్సో మస్ట్ గో బై రూల్ ఆఫ్ లా. కాబట్టి రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయాలంటే ఫస్ట్ కూడా జడ్జెస్ కూడా దే మస్ట్ ఇమీడియట్లీ లే డౌన్ గైడ్లైన్స్ ఫర్ సుప్రీంకోర్టు, ఫర్ హైకోర్టు. ఎలాంటి కేసులు సీనియర్ జడ్జెస్ బాధ్యత ఏంటి, ఎటువంటి కేసు సీనియర్ కరాట్ చేయాలి, ఎటువంటి కేసు జూనియర్ కరాట్ చేయాలి. సీనియర్ జూనియర్ అంటే ఎక్స్పీరియన్స్, దట్స్ నథింగ్ బట్ ఆల్ ఆర్ ఈక్వల్ టు డూ వర్క్ బట్ ఎక్స్పీరియన్స్ ఇట్ కౌంట్స్. కాబట్టి దాని ప్రకారం ఆ యొక్క ఫస్ట్ చేస్తే ఆ యొక్క ఉపయోగం దొరుకుతుంది. సెకండ్లీ అపాయింట్మెంట్ ప్రొసీజర్, మనకు తెలుసు కొందరు ఎందుకు అపాయింట్ అయ్యారో తెలియదు, కొందరు ఎప్పుడు ఎందుకు అపాయింట్ కాదో తెలియదు. కాబట్టి దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ దీస్ ఇష్యూస్. మనకు తెలుసు ఈ మధ్య ఒక హైకోర్టులో ఒక ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ హైకోర్టు విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ను
అపాయింట్ చేసినారు, మేబీ వెరీ కాంపిటెంట్ పర్సన్. బట్ అందరికి బాధ, ఇంతమంది వేల మంది అడ్వకేట్లు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు, వేరియస్ కోర్టు ప్రాక్టీస్ చేసిన విశాఖపట్నంలో పర్టికులర్ అడ్వకేట్ ని చీఫ్ జస్టిస్ ఎట్ట తెలిసిండు. ఎందుకు? బికాస్ దేర్ ఇస్ నో గైడ్లైన్స్, దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. బట్ అతని యొక్క అపాయింట్ అయిన వ్యక్తి వెరీ కాంపిటెంట్ పర్సన్, బట్ దేర్ ఇస్ అపోవ దాని మీద. ఇటువంటి అపోవలు ఉండదు అంటే ఫస్ట్ దేర్ మస్ట్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ అండ్ అలొకేషన్ ఆఫ్ ద కేసెస్ ఒకటి. సెకండ్లీ, ఈరోజు కక్షదారులందరూ కేసులు డిలే అవుతున్నారు. కారణం ఏమో చాలా మటుకు నేను న్యాయ వ్యవస్థనే అంటాను నేను. ఎందుకంటే మూడేళ్ళకెళ్ళి హైకోర్టు చీఫ్ జస్టిస్ లేడు, రెగ్యులర్ చీఫ్ జస్టిస్ లేడు, దానికి కారణం ఎవరు అపాయింట్ చేయాల్సింది? సుప్రీంకోర్టు. బట్ సుప్రీంకోర్టు వైట్ ఇస్ ఫెయిల్ టు అపాయింట్ రెగ్యులర్ చీఫ్ జస్టిస్ ఫర్ ఇంపార్టెంట్ హైకోర్టు లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ? దిస్ నో చీఫ్ జస్టిస్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్. దాంతో రిజల్ట్ ఏంది? మోర్ దెన్ 30% 50% ఆఫ్ ద వెకెన్సీ ఆర్ దేర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అపాయింట్ పర్సన్స్. దాంతో ఏంది? అడ్వకేట్స్ కేసు తీసుకుంటే భయపడుతున్నాడు. ఎందుకంటే కక్షదారు ఇదో కేసు ఇవ్వగానే నా కేసు ఎప్పుడు వస్తుంది సార్, నాకు ఆర్డర్ వచ్చిందా లేదా, మీరు అన్నట్టు సార్ స్టే ఇస్తే 4 ఏళ్ళ వరకు స్టే వెకేట్ కాదు, అంతే వాడు కాంప్రమైజ్ ఫోర్స్ కావాలి. దీనికి కారణం ఏంది? డిలే ఇన్ అపాయింట్మెంట్ జడ్జెస్, నాట్ ఓన్లీ ఇన్ హైకోర్టు, ఈవెన్ లోవర్ జ్యుడిషియరీ. ఈరోజు మన హైకోర్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మెంబర్ ఆఫ్ వెకెన్సీ ఆర్ కారణం వెకెన్సీ ఉన్నాయి. దీని కారణం ఎవరు? చీఫ్ జస్టిస్ హైకోర్టే. ఎందుకంటే వాళ్ళకి అపాయింటింగ్ కదా, కాబట్టి హైకోర్టే. హైకోర్టు ప్రాబ్లం ఏంది? నేను రెగ్యులర్ సీజ్ అని కాదు కదా, రెగ్యులర్ సీజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నేనేమైనా అపాయింట్ చేస్తే నా మీద ఏమైనా అపోవాలు వస్తాయని చీఫ్ జస్టిస్ ఒక చేయట్లేదు. చీఫ్ జస్టిస్ ఎన్ని రోజులు ఉంటారో అతనికి తెలియదు కాబట్టి అదే రికమెండ్ చేయడు పేర్లు. దీనికి బాధ్యత ఎవరు? సుప్రీంకోర్టు. ఇంకోటి, లైక్ రాజ్యసభ మెంబర్స్ అలాట్ చేసినప్పుడు మీకు తెలుసు ముందుగా రిటైర్ అయ్యే ముందు 15 డేస్ ముందు ఇట్ మస్ట్ బి ఫిల్డ్ అప్. 15 డేస్ కన్నా ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఫోర్స్ వెళ్ళాలి, వయసు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యుడిషియల్ అకౌంట్ మీద బిల్లు తీసుకొచ్చింది, కానీ ఈ అపాయింట్ ప్రొవిజన్లో కూడా 15 డేస్ జడ్జ్ రిటైర్ ముందు 30 డేస్ ముందు అనదర్ జడ్జ్ షుడ్ బి అపాయింట్ అయిన ఒక లా ఎందుకు తీసుకురావడం లేదు? వన్స్ దే మేక్ ద లా, దట్ ఇస్ బైండింగ్ ఆన్ ద సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఆల్సో. ది గవర్నమెంట్ షుడ్ సీ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెన్ ఆల్సో మేక్ ఎ క్లారిఫికేషన్ ఇన్ ద ఆర్టీఐ యాక్ట్. ఎందుకంటే చాలా చూస్తున్నాం దేర్ ఇస్ ఎ రెసిస్టెన్స్ ఈవెన్ ఫ్రమ్ ద సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ నాట్ టు డైవర్జ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఆర్టీఐ యాక్ట్. మీరు ఇంకొక క్వశ్చన్ అడుగుతా నేను, అంటే హైకోర్టులో ఒక్కసారి జీపీలు పీపీలు ఏజీపీలు అపాయింట్మెంట్ అయిన తర్వాత, అంటే మీకు ప్రైవేట్ పార్టీస్ అయితేనే మీరు తప్పనిసరిగా అటెండ్ అవుతారు, బాధ్యతాయుతంగా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తారు ఈ కేసు ఇలా అయింది ఇలా అయింది అని చెప్పి. కానీ వాళ్ళు మాత్రం కోర్టు హాల్ బయట ఉంటారు తప్ప లోపలికి రారు. ఒకసారి అంటే రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఉన్న తర్వాత స్టే దొరకడం చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు 3 ఇయర్స్ కదా, ఐఎమ్ సారీ 9.5 ఇయర్స్ నుంచి ఒక గవర్నమెంట్ రిప్లై అఫిడవిట్ అయ్యకుండా నేను చూశాను. దాని గురించి ఏం మాట్లాడుతున్నాను? దీనికి గవర్నమెంట్ లీడర్ను జీపీ ఏజీపీ కంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ బాధ్యతలు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసరు జీపీ కేజీపీ ఒక జీపీ ఉంటాడు ఒక డిపార్ట్మెంట్ మొత్తం స్టేట్కు. కానీ ఎంఆర్ఓ ఆయన కేసు ఒకటో రెండో ఉంటాయి, హైకోర్టులో ఎక్కువ ఉన్నాయి. ఎంఆర్ఓ ప్రాపర్ టైంలో పేరవైజ్ రిమార్క్స్ ఇవ్వడం కానీ రికార్డ్స్ ఇవ్వడం కానీ జీపీ దగ్గర కోసం దేవైతే. కానీ చాలా మటుకు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ అనేది రాదు జీపీల కేజీపీకు. చాలాసార్లు జడ్జి దగ్గర తిట్టుదినాల్సి వస్తుంది, ముఖం ఏడుస్తారు, ఎందుకు అంటే మీరు చూశారు కూడా చాలాసార్లు, ఇఫ్ యూ డోంట్ ఫైల్ కౌంటర్ ఆఫ్ ఇట్ ఐ విల్ ఇంపోజ్ కాస్ట్ అని జడ్జి గారు అంటారు. ఎందుకంటే దిస్ నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్. అదే ప్రైవేట్ కేసు అయితే అతను వెళ్తాడు పర్సూ చేస్తాడు, కూర్చుంటాడు, ఒక కేసు ఫైల్ చేస్తాడు. ఇంకోటి, కావాల్సిన స్టాఫ్ కూడా జీపీల కేజీపీకి ఇవ్వకపోవడం. కానీ మీరు చూస్తే ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. ఏ కేసు కానీ గవర్నమెంట్ కేసులు కానీ ఇంపార్టెంట్ కేసులు అన్ని గవర్నమెంట్ ఒక జిల్లాస్తో పర్సూ చేస్తుంది. ఇప్పుడు మీరు నీటిపారుదల కేసులు కావచ్చు, ల్యాండ్ కేసులు కావచ్చు, మిగతా కేసులు, దిస్ చేంజ్ ఆఫ్ ఇన్ అట్మాస్ఫియర్. దట్ ఈస్ బికాస్ దోస్ ఆర్ హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ మస్ట్ డ్రైవ్ దర్ ఆఫీసర్స్ టు సీ దట్ కోర్టు కేసు అటెండ్ ప్రాపర్లీ. జీపీ ఏజీపీ కూడా చేయాలనుకోండి, మీరు డిసిప్లిన్ అథారిటీ తీసేయండి, దేర్ ఇస్ అ కంట్రాక్చువల్ అపాయింట్మెంట్, టుమారో యూ కెన్ రిమూవ్ అండ్ అపాయింట్ అనదర్ పర్సన్. టెన్యూర్ బేస్డ్, టెన్యూర్ బేస్డ్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు జాయిన్. నాగేశ్వర గారు నమస్కారం. ఎస్, ఇప్పటి వరకు ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడింది విన్నారు. ఎస్, సుప్రీంకోర్టులో ఏదైతే 4 సీనియర్ జడ్జీలు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడారో ఆ తర్వాత ఇంతవరకు పూర్తి స్థాయిలో సంయమనం దొరకలేదు. అంటే అక్కడ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చెప్తున్నారు ఇంకా పరిష్కారం కోసం వెతుకుతున్నా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల కొంత అంటే ఇంతకు ముందు అనుమానాలు ఉండే ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తోంది. మరి న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? అంతేకాకుండా అందరూ కూడా దాదాపు కొలీజియం సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా న్యాయమూర్తులే న్యాయమూర్తులు నియమించే విధానాన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా వద్దని చెప్తోంది సార్. ఒకటి, న్యాయమూర్తులే న్యాయమూర్తులు నియమించాలి అనే కొలీజియం విధానం తప్పే. కానీ భారతీయ జనతా పార్టీ చేసింది ఏంటంటే, న్యాయమూర్తులు నియమించడం తప్పు కనుక ప్రభుత్వం నియమిస్తుంది అని మొదలుపెట్టారు. దానికి సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఎందుకు లా మినిస్టరు
అపాయింట్మెంట్స్ లో ఉండాలి. ఒక భారత ప్రభుత్వ రాజకీయ ప్రతినిధి అయినటువంటి లా మినిస్టర్ నేను న్యాయమూర్తుల అపాయింట్మెంట్ బాడీలో ఉంటాను అంటే ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళదే మెజారిటీ ఉంటుందంటే అది మరీ దరిద్రం కదా. న్యాయమూర్తులు న్యాయమూర్తులు నియమించుకోవడం కన్నా ప్రభుత్వం నియమించడం మంచిది. ఇప్పుడు ఉదాహరణకు టీవీ ఫైవ్ యాంకర్లంతా కూర్చొని యాంకర్ను సెలెక్ట్ చేయడం కరెక్టా అంటే కొంతవరకు రైట్, ప్రభుత్వం నియమించడం కానీ నయమే కదా, ప్రభుత్వ యాంకర్లు నియమించడం కానీ నయమే. అందువల్ల కొలీజియన్ సిస్టమ్ పొరపాటే, కానీ కొలీజియన్ సిస్టమ్స్ తానే బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నించింది మరీ ప్రమాదకరం. అందువల్ల జరగాల్సింది అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఉండాలి. ఆ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బ్రాడ్ బేస్డ్గా ఉండాలి. ఆ బ్రాడ్ బేస్డ్ జ్యుడిషియల్ కమిషన్ అనేది అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది మొదటిది. రెండవది ఏంటి, నలుగురు జడ్జిలు రైజ్ చేసిన కీలకమైన అంశం ఏంటంటే చీఫ్ జస్టిస్ అనే వ్యక్తి ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్, కరెక్టే, కానీ ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన తన ఇష్టారాజ్యంగా కేసుల్ని బెంచ్లకు ఎలకేట్ చేయడం కానీ బెంచ్ల కాంపోజిషన్ నిర్ణయించడం కానీ చాలా ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే తాను ఏ రకంగా తీర్పు కావాలని కోరుకుంటాడో ఆ రకమైనటువంటి బెంచ్కు నేను ఎలకేట్ చేస్తాను అంటే అది చాలా పొరపాటు. అందువల్ల కొన్ని కన్వెన్షన్స్ ట్రెడిషన్స్ పాటించాలి. ఆ కన్వెన్షన్స్ను ట్రెడిషన్స్ను పాటించే పరిస్థితిలో చీఫ్ జస్టిస్ లేనప్పుడు చీఫ్ జస్టిస్ను పాటించేలా చేసేటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. చీఫ్ జస్టిస్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు నిరంకుశ అధికారాలు ఉన్నాయని ఎవరు అనలేరు కదా. అందువల్ల ఇవాళ సీనియర్ మోస్ట్ జడ్జిలు నలుగురు ఎందుకు ఓపెన్ అప్ కావాల్సి వచ్చింది, రెండు నెలల కింద లేఖ రాశారు, చీఫ్ జస్టిస్ను ఆ రోజు కూడా కలిశారు, అయినా కూడా ఆయన వినలేదు. ఇప్పటికి కూడా చూడండి, ఆ నలుగురు జడ్జిలు బయటకు వచ్చినా కూడా నిన్న కాకమన్నా కాన్స్టిట్యూషనల్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేశారు, కొన్ని ఇంపార్టెంట్ కేసులు విచారించారు. అందులో ఈ నలుగురు జడ్జిల పేర్లే లేవు, నలుగురు జడ్జిలకు సంబంధం లేకుండా చీఫ్ జస్టిస్ తర్వాత అత్యంత సీనియారిటీ ఉన్న నలుగురు జడ్జిలకు సంబంధం లేకుండా రాజ్యాంగ ధర్మాసనాలని ఎలా చీఫ్ జస్టిస్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. జస్టిస్ లోయా కేసు విచారిస్తున్న కీలకమైనటువంటి కేసులో నా సీనియర్ జడ్జిలు అందరినీ వదిలేసి పదవ కోర్టుకు ఎలా ఇస్తాడు, ఆ ఇవ్వడానికి ఏదైనా ప్రాతిపదికను చీఫ్ జస్టిస్ ఏం చూపెట్టాడు. సో అందువల్ల రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలని ఆశిస్తాం. ప్రవర్తించినప్పుడు కావలసినటువంటి మార్గాలు కూడా మనం వ్యవస్థలో క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసాం స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, కానీ వ్యవహరించడం లేదు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పట్టించుకోవడం లేదు. మరి దీనికి మనం మార్గం చూడాలి, కోర్టే మార్గం చూడాలి, స్పీకర్కు ఉండేటువంటి అధికారాలకు కట్టడి వేయాలని అంటున్నాం కదా. అందువల్ల ఎవరికైనా రాజ్యాంగ వ్యవస్థలో చీఫ్ జస్టిస్ కానీ స్పీకర్ కానీ మరొకరు కానీ ఎవరికి కూడా అపరిమిత అధికారాలు ఉండకూడదు. రాజ్యాంగానికి మాత్రమే అందరూ చేయరు. ఆ రకమైన కన్వెన్షన్స్ అండ్ ట్రెడిషన్స్ మనం ఏర్పాటు చేయకపోతే ఈ ప్రమాదం మరింతగా కొనసాగుతుంటుంది. చీఫ్ జస్టిస్ ఇష్టం వచ్చినట్టుగా కేసులు వీలకేట్ చేస్తాడు, బెంచ్లు కాన్స్టిట్యూట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది ప్రజలకు. ఓ ఈ కేసు ఈ రకంగా ఈ జడ్జికి ఇచ్చారు అంటే ఆ జడ్జి పైన కూడా విశ్వాసం అవుతుంది. అది చాలా ప్రమాదకరం కదా సామేశ్వరరావు గారు. ఇక్కడ గత 7 దశాబ్దాలుగా ఏ కన్వెన్షన్స్ ఏ ట్రెడిషన్స్ అయితున్నాయో అవే ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కొనసాగిస్తా ఉన్నారు. మరి కొత్తగా ఏం అపరిమిత అధికారాలని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టబెట్టలేదు. న్యాయ వ్యవస్థ లోపల కొత్తగా మేము జోక్యం చేసుకుని కొత్త చట్టాలు తెచ్చింది ఏం లేదు. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కావాలని కోరుకున్నాము. ఈ దేశాన్ని నడిపేది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయ పార్టీలు. రాజకీయం లేకుండా అన్ని ఏదో జరిగిపోతాయని ఎవరైనా మసిపూసి మారేడుకాయలో చెప్పాలనుకుంటే జరిగేటువంటి పని కాదు. ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వమే ఉండదు కేంద్రం లోపల. దానికి ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ని పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో ఎవరు న్యాయశాఖ మంత్రి ఉంటే వాళ్ళు ఉంటారు అని రాసినారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందాక పెద్దలు మోహన్ రావు గారు మాట్లాడుతూ ఎంఓపీ రాస్తలేరు అన్నారు. 3 సార్లు ఎంఓపీని తయారు చేసి పంపిస్తే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు రిటర్న్ పంపించారు. 3 సార్లు ఎంఓపీ మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసినారు, కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. కోర్టులు అన్ని మేమే చేసుకుంటాం అనేటువంటి వాదన నుంచి బయటికి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పదో బెంచ్కి ఎట్లు ఇస్తాడంటే ఏ బెంచ్కైనా ఇవ్వచ్చు అనేదే సీజేఐకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి విచక్షణ అధికారం అనేది దాంట్లోనే ఉంది. బెయిల్ ఇచ్చేటప్పుడు రాస్తారు ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు గ్రాంట్ ద బెయిల్ అని రాస్తాడు. దానికి రీజన్స్ రాయాలని చెప్పలేదు. మొత్తం కేసు విన్న తర్వాత ఇందాక పెద్దలు ఎవరు మాట్లాడితే చెప్పినారు మోరల్ కన్విక్షన్స్ ఇస్తారు. గ్యాంగ్ రేప్ 5 సంవత్సరాల పిల్ల మీద గ్యాంగ్ రేప్ 5 గర్ల్స్ చేసిర్రు. పోలీస్ హెస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ టు ప్రొడ్యూస్ ద మెటీరియల్ ఎవిడెన్స్. కానీ సమాజం దృష్టిలోపల శిక్ష ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండు జడ్జి. దానికి ఏమంటాడు,
కేసు పూర్వాపరాలు విచారించిన తర్వాత ఈ ముద్దాయిలు నేరం చేసినారని నేను భావిస్తున్నాను కాబట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం లేకున్నా ఇస్తారు సార్, కొన్నిసార్లు ఏ ఎవిడెన్స్ లేకున్నా ఇస్తాడు. నేనేమంటున్నాను, ఏ బెంచ్ కి ఏ కేసు అలోకేట్ చేయాలనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఉన్నటువంటి విచక్షణ అధికారము. దాన్ని దీపక్ మిశ్రా గారు వచ్చిన తర్వాత ఏం మారవలేదు. గత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు ఏం చేసినారో ఇప్పుడు కూడా వారు అదే చేస్తా ఉన్నారు. ఈ బెంచ్ కి ఈ కేసు పోతే ఇది వస్తుంది అనేటువంటి విపరీతమైనటువంటి అర్థాలు ఈ మధ్యలో మీడియా అత్యుత్సాహం వచ్చిన తర్వాత లేదా జనాలలో అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆ కామెంట్స్ వస్తా ఉన్నాయి. నలుగురు జడ్జిల కంటే జూనియర్ ఉన్నాయని తీసుకొచ్చి సిజే ఆఫ్ ఇండియా చేసిన రోజు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన రోజు మరి ఇట్లే జడ్జిలు మాట్లాడలేదు. మరి ఆ రోజు ఏం కన్వెన్షన్స్ ఉన్నాయో ఎందుకు మాట్లాడలేదు ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి నాగేశ్వర్ గారు చెప్పేటువంటి అభిప్రాయాలు వారిని చెప్పనియండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మోహన్ రావు గారు చెప్పినట్టు ఎంఓపీ మేం చేయలేదు అనేది తప్పు, కొత్తగా మేమేదో చేస్తా ఉన్నాం అనేది తప్పు. గైడ్ లైన్స్ అనేటివి చాలా స్పష్టంగా ఎంఓపీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి. కేసుల అలొకేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసింది. ఎవరో ఒకరికి నచ్చదు, ఎప్పుడైనా నచ్చదు, చాలా మందికి నచ్చదు. ఏంది పెద్ద కేసు చిన్న కేసు, ఈ కేసు అయితేనే ఇంటా ఆ కేసు అయితేనే ఇంటా, ఆయన జూనియరు నేను సీనియర్ ఇదేం పంచాయతీ సాంబశ్వరరావు గారు, అందరూ సుప్రీంకోర్టు జడ్జిలే, ఎవరు ఏ కేసు ఇంటే తప్పేముంది దాంట్లో ఎందుకు వస్తా ఉన్నాయి కోణాలు. నాగేశ్వర గారు, సామేశ్వర గారు, రఘునందన్ గారు బీజేపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారు కానీ ఒక సీనియర్ అడ్వకేట్గా చాలా టాలెంట్ ఉన్న అడ్వకేట్గా ఒక సూటి ప్రశ్న. ఒకటి, నలుగురు జడ్జిల్ని సూపర్ సీడ్ చేస్తూ చీఫ్ జస్టిస్ నియమించినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదన్నారు. మాట్లాడకపోవడం కాదు, రిజైన్ చేశారు ఆ రోజు. అది రఘునందన్ గారికి తెలియదని నేను అనుకోను. 70s ఎప్పుడైతే సూపర్ సీడ్ చేసి సీనియారిటీని చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తే జడ్జెస్ ఆఫ్ రిజైన్, ఇప్పుడు మాట్లాడడం కాదు రిజైన్ చేశారు. ఒకటి, రెండు, ఈ చీఫ్ జస్టిస్ కూడా గత చీఫ్ జస్టిస్ లాగానే ఉన్నారు అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా గత ప్రైమ్ మినిస్టర్ లాగా మేము తల వంచుకుంటాం, ఏ అవినీతి కుంభకోణాలు జరిగినా నోరు మూసుకుని ఉంటాం అని అనలేదు కదా. ఈ ప్రైమ్ మినిస్టర్ అట్లా అంటలేదు కదా, నేను గట్టిగా మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఒకవేళ గత చీఫ్ జస్టిస్ తప్పు చేస్తే ఈ చీఫ్ జస్టిస్ తప్పు చేయాలని లేదు. మూడవది, రఘునందన్ గారు ఏమంటున్నారు, కోర్టులే తమ పనులన్నీ తామే చేసుకుంటామంటే అంగీకరించము, కోర్టులకు అలాంటి అధికారాలు ఉండవు అంటున్నాడు. కానీ చీఫ్ జస్టిస్ మాత్రం అపరిమిత విచక్షణ అధికారాలు ఉన్నాయంటున్నాడు. ఇది ఎంత కాంట్రడిక్షన్ మీరే చెప్పండి. కోర్టులకు, కోర్టు అనే మొత్తం వ్యవస్థకోమో అధికారాలు ఉండద్దట, కానీ ఒక వ్యక్తి అయిన చీఫ్ జస్టిస్ మాత్రం అధికారాలు ఉండాలట. అంటే ఇదేమైనా అర్థం ఉన్నదా దీనికి? ఏమైనా ఇదెంత, ఈ రెండింటికి ఎక్కడ పొసుగుతుందా? కోర్టులకు అధికారాలు ఉండద్దు అంటాడు, చీఫ్ జస్టిస్ ఉండాలంటే మరి ఏ రకమైన కరెక్ట్? కోర్టులకు ఉండకూడదు, చీఫ్ జస్టిస్ ఉండకూడదు, ఇక అధికారాలు అనే. ఇక తర్వాత నువ్వు ఏ జడ్జికైనా ఎలకేట్ చేయొచ్చు, ఎలకేట్ చేసినప్పుడు హేతు పద్ధతి ఉండదా? ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ తరఫున మీరు చర్చలకు రంగందరూ పిలుస్తున్నావు, కానీ కరీంనగర్ జిల్లా మాందార్పేట మండల ఉపాధ్యక్షుడు పిలవలేదు కదా. ఎందుకు పిలవలేదు మరి మీరు చర్చలకు? రఘునందన్ గారు ఎందుకు పిలిచారు ఈ ఇష్యూ పైన? ఆయన బీజేపీ అధికార ప్రతినిధి కాదు, ఒక సీనియర్ అడ్వకేటు, విజ్ఞానం ఉన్న వ్యక్తి అని పిలిచారు. ఇక టీవీ 5 విచక్షణను వదిలేసి బీజేపీ తరఫున రఘునందన్ పిలవకుండా మేము ఒక మండల ప్రెసిడెంట్ పిలుస్తామంటే టీవీ 5 విమర్శించకుండా ఊరుకుంటారు ఎవరైనా? నాగేశ్వర్ గారు అభ్యంతరాల్లో నేను కోర్టులకు పవర్లు ఉండదు అని చెప్పలేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉన్న పవర్స్ అంత విచక్షణ అధికారాన్ని వారికి ఇచ్చినాయి అని చెప్పినాను. కొత్త రూల్స్ ఏం సీజే ఆఫ్ ఇండియా ప్రస్తుతం మార్చలేదు అని చెప్పినాను. గత 7 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆర్డర్స్ ని ఎవరు చెప్తున్నారు? నాగేశ్వర్ గారు సరే, అది సందర్భం వచ్చినప్పుడు మార్చాలా మార్చకూడదా అనేది న్యాయమూర్తులు కూర్చొని చెప్తారు. 2017 నవంబర్ కూడా కూర్చొని మళ్ళీ గైడ్ లైన్స్ అన్నింటిని వాళ్ళు రీఫ్రెష్ చేసినప్పుడు ఇదే సీనియర్ న్యాయమూర్తులు కూడా అందరు కూర్చొని రాసినటువంటి అధికారాలలో ఈ విచక్షణ అధికారం సీజేకే ఉంచిండ్రు. ఇలా అందరు వచ్చి ప్రధానమంత్రి కూడా మంత్రులలో ఒకడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా న్యాయమూర్తులలో ఒకడు, ఒకడే కాదని ఎవరంటారు? వాళ్ళకు ఉండే పవర్స్ వాళ్ళకు ఉంటాయి. మరి ఎవరికి ఏ శాఖ అలొకేట్ చేయాలనేది ప్రధానమంత్రులకు ముఖ్యమంత్రులకు ఉండేటువంటి విచక్షణ అధికారం. ప్రధానమంత్రి కూడా మంత్రులలో ఒక మంత్రుడు అంతే, మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా జడ్జిలలో ఒక జడ్జి. కానీ వాళ్ళకు ఉండేటువంటి అధికారాలు వాళ్ళకి ఇచ్చినారు, వాటిని కొత్తగా ఏం మార్చలేదు అని చెప్పిన నేను. అది క్లారిటీగా. రెండో అంశం, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ లో ఏ కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఉండాలని భారతీయ జనతా పార్టీగా మేము కోరుకుంటున్నాం. అది నాగేశ్వర్ గారికి నచ్చినా జడ్జిలకు నచ్చకున్నా భారత పార్లమెంట్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతోటి గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీగా మేము ఒక సంస్కరణ తీసుకొచ్చినాం, ఒక బిల్లు పాస్ చేసినాం, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత ఎంఓపీ మీద 3 సార్లు మేము ఇది చేసినాం, 3 సార్లు కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. నౌ దెర్ ఈజ్ ఎ పెండింగ్ ఇస్ దేర్, సమ్ గ్యాప్ ఇస్ దేర్, సమ్ డిస్క్రిపెన్సీ ఇస్ దేర్.
న్యాయమూర్తులకు ఉన్నటువంటి విచక్షణ అధికారాల మీద ఏం చేయాలనే దాని గురించి మళ్ళీ ఒకసారి చర్చ పెట్టుకు చెప్తాం. దాంట్లో ఏం తీసేయాలి, ఏం ఉంచాలి, ఎందుకు అంత విచక్షణ ఉండాలి ఉండకూడదు అనేది ఎస్ డెఫినెట్గా మేము అడ్వకేట్లు కూడా మేము చాలా ఫీల్ అవుతున్నటువంటి అంశం అది, దాన్ని చర్చించాల్సినటువంటి అంశం. ఇందాక మోహన్ రావు గారు చెప్పినట్టు వైజాగ్ లో ఉన్న అడ్వకేట్ వచ్చి ఎట్లా ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. నేను ఒక్క నిమిషం సార్, ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. సోమేశ్వర గారు, రఘునందన్ గారు ప్రధానమంత్రికి మంత్రులు కేటాయించే హక్కు ఉంది అన్నారు, చీఫ్ జస్టిస్ కవే హక్కు ఉన్నారు. రఘునందన్ గారికి రాజ్యాంగం తెలియని వ్యక్తి కాదు. ప్రధానమంత్రి అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఆయన భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది క్యాబినెట్ ఫార్మేషన్ ఇస్ ది ప్రెరగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి అనేది ఆ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడు. చీఫ్ జస్టిస్ అనేది ఇస్ నాట్ అన్ ఎలక్టెడ్ బై ఆల్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అది మర్చిపోవద్దు. సో ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పార్టీ, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఎ పార్టీ. అందువల్ల ప్రధానమంత్రికి రాజ్యాంగబద్ధమైన రోడ్ చీఫ్ జస్టిస్ కు ఒకే రకమైన రాజ్యాంగబద్ధమైన రోడ్ అని ఒక సీనియర్ అడ్వకేట్ అంటే అభినందన్ గారే మాట్లాడితే ఇక నేను మళ్ళీ మనం ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇవ్వండి, కొత్తగా ప్రొసీజరా, పాతగా ఉన్న ప్రొసీజరా కాదు. ఆ ప్రొసీజర్ మిగతా ప్యానలిస్టులు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను సార్ ఒక్క నిమిషం. ఒకటే లైన్, దెర్ ఇస్ నో రిటర్న్ ప్రొసీజర్ ఇన్ ద టాప్ కోర్ట్ దట్ ఈస్ ఫాలోడ్ టు అలకేట్ ద కేసెస్. ఇది 2017 నవంబర్ లోపల ఈ రోజు ఆరోపణలు చేసినటువంటి నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూర్చొని రాసుకున్నటువంటి గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ 14 ఉన్న 3 లైన్లు చదివి నేను వినిపిస్తా ఉన్నా. ఇంతకంటే ఎక్కువ కొత్తగా ఏం లేదు అక్కడ. అలగేషన్ ఆఫ్ కేసెస్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ బెంచెస్, ఇవి రెండు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరుంటే వారి విచక్షణ అధికారం మాత్రమే అని అందులో రాసింది. గండ్ర మోహన్ రావు గారు స్పష్టంగా ఒక ప్రశ్నలు ఏమనెత్తారు, ఎమ్మెల్యేస్ రాజీనామా చేసినప్పుడు లేదా శాసనసభ పూర్తి కాలం పనిచేసిన తర్వాత విత్ ఇన్ 6 లో ఎలక్షన్ పెట్టాలి, లేదా ఖాళీ అయితే విత్ ఇన్ 6 ఎలక్షన్ పెట్టాలి, రాజ్యసభ ఖాళీ అయితే స్పెసిఫిక్ టైం అని చెప్పారు. అదే హానరబుల్ జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత నియామకాలు ఎప్పుడు చేపట్టాలి అనేది బిల్లులో ఉందా, వాళ్ళు రిటైర్ కాకముందే ఆ పోస్టు ఇక వీళ్ళు ఉంటారని చెప్పే అవకాశం ఏమైనా ఉందా, లేదు రిటైర్ అయిన తర్వాత కూడా విత్ ఇన్ 6 లో ఏమన్నా ఉందా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక 1 పాటు విదేశాలకు వెళ్ళినా ఇబ్బంది పడని ప్రజలు ఎగ్జిక్యూటివ్ బాడీస్ లో ఒక ఎస్ఐ గానీ లేదంటే ఎంఆర్ఓలు గానీ జడ్జెస్ కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారు అన్నమాట మీకు తర్వాత కాదు. వారు ఇచ్చినటువంటి సూచన ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి సూచనే. ఒక జడ్జి వచ్చే నెల 1 రిటైర్డ్ అవుతాడంటే ఒక 15 ముందే నియామకం చేసి పెడితే మంచిది, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది, న్యాయ వ్యవస్థకు మంచిది అని వారు ఇచ్చినటువంటి సూచనను ఖచ్చితంగా ఒక పాజిటివ్ సూచన తీసుకుంటాం. సమయం సందర్భం వచ్చిన చోట చెప్తాం, బిల్లులో చేర్చడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా పరిశీలిస్తాం. పార్లమెంట్ లో మంత్రి చెప్పినట్టు చెప్పారు, మరి ఏం చెప్తారు రాజకీయ పార్టీ నాయకుడు సోమేశ్వరరావు గారిని ఇప్పుడు 7 గురుదీరు అని చెప్తారా, అని చెప్తే కూడా మళ్ళీ అర్ధరాత్రి కూర్చుంటారు కదా కోర్టులు, అట్లే చెప్పాలి. మరి ఎట్లా చెప్పమంటారు, నాగేశ్వర గారికి నచ్చినట్టు సోమేశ్వరరావు గారికి నచ్చినట్టు చెప్పలేం కదా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాము అంటున్నా. నేను కొత్తగా చెప్పింది ఏం లేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏం పవర్స్ ఉన్నాయో గవే చదివించిన అని చెప్తా ఉన్నా. అది మీకు నచ్చకపోతే నేనేం చేస్తా. అయితే ఒకటి ఉంది, సోదరుడు ఏం చెప్పినా కూడా రేపొద్దున బెంచ్లు మారుతాయి అంటే ఇవాళ ఫుల్ కోర్ట్ కూర్చుంటుంది. ఫుల్ కోర్ట్ నాట్ ఫస్ట్ 5, ఫుల్ కోర్ట్ కూర్చుని వాళ్ళందరినీ, మోహన్ అంటాడు నేను క్రిమినల్ ఇప్పుడు 40 నుంచి క్రిమినల్ చేస్తున్నాను నాకు రిట్స్ వేయండి అని అడుగుతాడు, రవి అడుగుతాడు నేను సివిల్ చేస్తున్నాను నాకు క్రిమినల్ వేయండి అంటాడు, రఘు అడుగుతాడు నాకు ఇది కాదు నా కంపెనీ లా బాగా ఇది ఉంది నేను నాకు అది ఆ బ్రాంచ్ వేయండి అంటారు, వీటిని పట్టి వేస్తారు. కాబట్టి ఆర్గ్యుమెంట్ సోదరుడిది తీసుకుంటే ఖచ్చితంగా రూల్స్ లేవు, కానీ కన్వెన్షన్స్ అండ్ ప్రాక్టీసెస్ మీద పార్లమెంట్లు కానీ కోర్టులు కూడా నడుస్తూ ఉంటాయి. ఇట్లా ఒక బెళ్ళ పెట్టుకుని మధ్యలో 4 సినిమాల బొమ్మ పెట్టుకుని ఇట్లా ఒక దాని పేరేంటి ఒక సిల్వర్ ఇది పట్టుకుని రావాలని ఎక్కడ లేవు, ఇవన్నీ వస్తుంటాయి. అయితే ఇవాళ ఇక్కడ జరిగింది, సుప్రీంకోర్టులో జరిగింది ఏంటంటే, నేను ఒక ఎవిడెన్స్ కాబట్టి చెప్తున్నాను, అతను ఈ మిశ్రా అనే 10వ కోర్టులో ఉన్న అతని ముందుకి యూపీకి సంబంధించిన ప్రసాద్ మెడికల్ కాలేజ్ కౌన్సిల్ కేసు అది అక్కడికే వెళ్ళింది,
ఒరిస్సాకి సంబంధించిన ల్యాండ్ డీల్ అక్కడికే వెళ్ళింది, లోయాకి సంబంధించిన కేసు కూడా అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రెండు కేసులు వచ్చినప్పుడే వాడు అబ్జెక్ట్ చేశారు, 2 నెలల క్రితం ఉత్తరం రాశారు. ఆ రోజు లోయా కేసు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంత సెన్సిటివ్ ఇష్యూని ఇంత చీప్గా తీసేయకూడదు, ఇది కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్ళాలి, నువ్వు 5 పిలువు, ఫస్ట్ 5 పిలువు మనం విన్నాము అని పొద్దునెళ్ళి చెప్తే అతను కాదన్నాడు అని చెప్పి చలమేశ్వర్ గారు వచ్చి పక్కగా మీడియాలో చెప్తే, పక్కనున్న జడ్జిలు కూడా దానికి చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటి, ఇట్ ఈస్ యువర్ ప్రొరాగేటివ్, నో ప్రాబ్లం, కానీ ఈ రకంగా ఎలకేషను ఒకడికే అంటే రెండో పేరు కూడా ఇచ్చారు నాకు చెప్పడం ఇష్టం లేదు, ఆ రెండో పేరు గురించి కూడా దుష్యంత్ దావే గారు కోర్టులోనే ప్రస్తావించారు. ఆ పేరు నాకు మనకు అనవసరం, ఎందుకంటే అది కోర్టులో జరిగిన వ్యవహారం, ఇంత ఇంటర్నల్ గా జరిగింది, ఇది మీడియాలోకి ఈ 4 జడ్జిలు వచ్చారు కాబట్టి మనందరం డిస్కస్ చేస్తున్నాం, కానీ లేకపోతే జడ్జిలు వాళ్ళ కాండక్ట్ లేకపోతే వాళ్ళు మనకెవరికి అధికారం లేదు, మీడియాలోకి వచ్చేసింది కాబట్టి, మీడియాలోకి వచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి దాన్ని ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఈవెన్ నెట్ సర్ఫింగ్ చేసేవాడు కూడా దాంట్లో కామెంట్లు పెట్టచ్చు కాబట్టి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఆ పేర్లు ఎవరికైతే ఉన్నారో వాళ్ళిద్దరికే వేస్తున్నావు నువ్వు మొత్తం అన్ని కేసులు. కారణం ఏమిటి, దీని మీద న్యాయ వ్యవస్థ మీద మచ్చబడుతున్నది, నువ్వు సమాధానం చెప్పని పొద్దున్న వెళ్ళి అడిగారు, అడిగారు ఆయన వినలేదు. ఆయన 10:30 రాకుండా 10:45, 10:50 వచ్చాడు. ఆ రోజు నేను మెన్షన్ చేశాను ఆయన లేట్గా వచ్చాడు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. ఇవి జరిగినప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ అకౌంటబుల్, దేశానికి ఈ ప్రపంచానికి అందరికీ అకౌంటబుల్. ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అయినంత మాత్రాన ఏది పడితే ఆయన అన్ని నేనే వేసేసుకుంటాను, వేసేసుకో ఫస్ట్ కోర్టు మొత్తం అన్ని కేసులు నువ్వే వేసుకుని వేసేసి పర్వాలేదు, కానీ నువ్వు చేయదలుచుకున్నది వేరే వాడి చేత చేయించి, ఒకరికి భుజం మీద తుపాకీ పెట్టి వేరే వాడి చేత జడ్జిమెంట్ చెప్పించి దాన్ని నాకేం లేదు నేను ఐఎమ్ క్లీన్, నాకు చేతులు ఖాళీగా శుభ్రంగా క్లీన్గా ఉన్నాయని చెప్పడం అది కరెక్ట్ కాదని అదే ఆ బాధను అక్కడ అక్కడ తీసుకొచ్చి అది తీసుకురావడం జరిగింది. దాని గురించి ఇంత ఇంత డిస్కషన్ వచ్చింది. ఒక చిన్న పాయింట్, విచక్షణ అధికారాలు కూడా విచక్షణ రహితంగా ఉపయోగించకూడదు, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు యాంకరు, మీరు ఎవరికి ఎంత టైం ఇవ్వాలన్నది మీ విచక్షణ అధికారం. రఘునందన్ గారు పిలుస్తారు, ఆయనకు 5 ఇస్తారు, నాకు 70 ఇస్తారు. రఘునందన్ గారు అంటారు ఇది అన్యాయం కదా, నన్ను ఎందుకు పిలిచారు అంటారు. మీరంటారు నాకు విచక్షణ అధికారాలు ఉన్నాయంటారు. అప్పుడు ఎక్కడన్నా రాజ్యాంగంలో కానీ బైబిల్లో కానీ ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, రామాయణంలో కానీ భగవద్గీతలో ఉందా, అది నా విచక్షణ అధికారం, నేను ఎవరికైనా ఇస్తాను అంటారు. ఏస్, అప్పుడు మీకు విచక్షణ అధికారం ఉంటుంది. ప్రజలకు ఏం అధికారం ఉంటుంది అంటే TV5 విచక్షణ రహితంగా వ్యవహరిస్తుంది అని భావించే అధికారం కూడా ఉంటుంది. చీఫ్ జస్టిస్కి విచక్షణ అధికారాలు లేవని నేను అనలేదు, కానీ ఆ విచక్షణ అధికారాలు విచక్షణ రహితంగా ఉపయోగించిన రోజు న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత పైన, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన ప్రశ్నలు మాత్రం వేయక తప్పదు. ఒక ఛానల్ ఏంటి, నేషనల్ ఛానల్, ఆ నేషనల్ ఛానల్ యాంకర్ మీద చాలా కామెడీస్ చాలా వచ్చాయి. అతను అంటాడు యూ కేమ్ టు మై ఛానల్ స్టాప్ అంటాడు. మనం ఏం చేస్తాము ఇప్పుడు, అట్లా చీఫ్ జస్టిస్ బిహేవ్ చేస్తే ప్రజలు ఏం చేయాలి, ఆ ఛానల్ బ్యాన్ చేయాలి, వెళ్ళటం మానేయాలి, అంతకంటే ఏం చేస్తారు. నేషనల్ గారితో ఏకీభవిస్తే విచక్షణ అధికారాలు చీఫ్ జస్టిస్ ఉండొచ్చు, బట్ ఈ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఎందుకే లేదు, ఏంటంటే రవి చెప్పినట్టు కన్వెన్షన్ ప్రకారం ఒక్కోసారి చీఫ్ జస్టిస్ బెంచ్ చేంజ్ చేసే ముందు ఫుల్ కోర్టు పిలిచి ఒపీనియన్ తీసుకుంటాడు. నాట్ నెసరీ దట్ యుల్ గో బై దేర్ ఒపీనియన్. ఫుల్ కోర్ట్ సార్ ఒపీనియన్, ఫుల్ కోర్ట్ ఒపీనియన్ తీసుకుంటాడు, విచ్ సబ్జెక్ట్ వుడ్ లైక్ టు డూ అని అడగచ్చు. 22 మంది కూర్చోవాలి కాబట్టి అడిగి ఆ సబ్జెక్ట్ అతనికి ఇవ్వాలని ఏం లేదు, అతను విచక్షణ అధికారం, బట్ ఈ మై టేక్ హిస్ ఒపీనియన్. అటువంటి కన్వెన్షన్స్ ఫాలో కాకపోతేనే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎరేజ్ అయింది. మీరు రాజేశ్వర్ గారు చెప్పినట్టు ఈ కన్వెన్షన్ ఎందుకు వదలాలి మనం, దీనికే వై షుడ్ నాట్ వీ హ్యావ్ గైడ్ లైన్స్, నైట్ గైడ్ లైన్స్ బై అదర్ సైడ్ లెట్ ద సుప్రీం కోర్ట్స్ హైకోర్ట్ దెమ్సెల్స్ ఇవ్వాలి ది గైడ్ లైన్స్, సో దట్ దిస్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్ ఇన్ ఫ్యూచర్ రాకూడదు. ఒకటి తర్వాత ఇది అందరు చెప్పే చర్చ ఒక ఎటుమందుతుందంటే కొన్ని కేసులలో ఒక విధమైన తీర్పు రావడానికి కోసమే బెంచర్ కాన్స్టిట్యూట్ చేస్తున్నారు అన్న ఒక ఒపీనియన్ కలిగిస్తున్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు. దిస్ ఓన్లీ మేకింగ్ అలిగేషన్స్ ఆన్ అదర్ జడ్జెస్. ఈ జడ్జెస్ లేవటి అంశం ఏదంటే వారి యొక్క అలిగేషన్స్ ఎక్కడ కానీ ఎవరి మీద కానీ అస్పెషల్ కాస్ట్ చేయలేదు. ఓన్లీ మీరు కన్వెన్షన్స్ ఫాలో అవ్వటం లేదు, ఒక పద్ధతి ప్రకారం ఇంతకుముందు ఎలా జరిగిందో అలా జరుగుతలేదు కాబట్టి మా అబ్జెక్షన్ చెప్పింది కానీ వాళ్ళు ఏ జడ్జెస్ మీద కానీ ఏ కేసెస్ మీద కానీ బికాజ్ యూ వాంట్ హ్యావ్ ఎ పర్టికులర్ రిజల్ట్ ఫ్రమ్ పర్టికులర్ బెంచ్ యు ఆర్ డూయింగ్ దిస్ అని ఎక్కడ కానీ జడ్జెస్ చెప్పలేదు. కాబట్టి మనం కూడా దయచేసి రాజకీయ పార్టీల డిస్కషన్ కాదు, ఒక న్యాయ వ్యవస్థ మీద ఈరోజు సమాజం మీద ఒక నమ్మకం ఉన్నది, ఒక సామాన్య ప్రజలు
ఎందుకంటే పొలిటికల్ వ్యవస్థలు కావాలంటే డబ్బు కావచ్చు, రాజకీయ పనిపడి కావచ్చు, ఇంకా పనిపడి కావచ్చు. ఏ పనిపడి లేకుండా ఒక సామాన్యుని కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జస్టిస్ వచ్చే నమ్మకం ఉన్నది కొంతవరకైనా. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టద్దు. కాబట్టి ఓ పర్టికులర్ బెంచ్ దగ్గర పర్టికులర్ రీజన్ కాదు, కానీ వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంటంటే నువ్వు కన్వెన్షన్స్ ఫాలో అవ్వటం లేదు అంతవరకే ఆబ్జెక్షన్, కానీ నాట్ దట్ బికాజ్ యూ విల్ గెట్ పర్టికులర్ జడ్జ్మెంట్ పర్టికులర్ బెంచ్ అని కాదు, అది పూర్తి తప్పు. దయచేసి అటువంటి ఆరోపణలు కానీ అటువంటి ఒపీనియన్స్ కానీ ప్రజలకు ఇవ్వడం మరి ఒక రాంగ్ మెసేజ్ పంపినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు రాజకీయ వ్యవస్థ మీద అంత నమ్మకం లేదు ప్రజలకు. ఎగ్జిక్యూటివ్ మీద మనం ఎక్కువ తెలుసు, మాకు అందరికి ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే వీఆర్ ఎక్స్పీరియన్స్. న్యాయ వ్యవస్థ మన ఓకే కాన్ఫిడెన్స్ ఏదో దాన్ని వీ షుడ్ నాట్ షేక్ ఇట్, అండ్ దిస్ అలిగేషన్స్ విల్ ఆల్సో విల్ నాట్ గో ఎగ్నెస్ జడ్జెస్. వీఆర్ మేయింగ్ అలిగేషన్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. కాబట్టి దయచేసి ఇటువంటి అలిగేషన్ చేయొద్దు. తప్పకుండా ఈ యొక్క జగన్ సంక్షోభము న్యాయ వ్యవస్థనే సరిదిద్దుకొని మరీ ప్రతిష్టమైన న్యాయ వ్యవస్థ ముందు ముందు రాబోతుందని నేను దృఢంగా భావిస్తున్నాను.